హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రైతు భరోసా పేమెంట్ ఎలిజిబిలిటీ గురించి చూద్దాం. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైతులకు వేసే రైతు భరోసా పథకం కింద 13,500 విడతల వారీగా వేసే ఈ అమౌంట్కి మనం ఎలిజిబులో కాదో చూద్దాం. ఈ అమౌంట్ ఈ నెల మే 30వ తారీఖున కర్నూలు డిస్ట్రిక్ట్లో రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈ పథకానికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మీ ఆధార్ కార్డు ద్వారా ఈ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ ప్రాసెసింగ్లో ఉందా, లేకపోతే క్యాన్సిల్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది స్టేటస్ మనకి తెలుస్తుంది. నేను మీకు ఇప్పుడు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ ఓపెన్ చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి, కొంతమందికి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను గూగుల్లో కానీ క్రోమ్లో కానీ మీరు మీ మొబైల్లో చూడొచ్చు. నేనైతే గూగుల్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఏపీ రైతు భరోసా అని క్లిక్ చేశాను. ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ వస్తుంది, వైఎస్ఆర్ రైతు భరోసా అని. నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మనకు నౌ ఎవర్ స్టేటస్ అని క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. 2023-2024 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైతులకు వేసే ఈ రైతు భరోసా పథకం కింద ఈ అమౌంట్ని మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మనకు పేమెంట్ అనేది ఇలా వస్తుంది. నేము స్టేటస్ పేమెంట్ ప్రాసెస్లో ఉంది, రీజన్ పేమెంట్ అండర్ ప్రాసెసింగ్, అమౌంట్ 5,500. ఫ్రెండ్స్, మీకు ముందుగానే చెప్పాను, మొత్తం మీద మనకి ఈ రైతు భరోసా అనేది ఏపీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి 13,500 మనకు వస్తాయి విడతల వారీగా. సెంట్రల్ గవర్నమెంట్ వేసేది 6,000, స్టేట్ గవర్నమెంట్ వేసేది 7,500 విడతల వారీగా వస్తాయి. ఇది ఫస్ట్, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అన్నమాట. సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి.